శ్వేతపత్రాలు వరుసగా రిలీజ్ చేస్తూ వచ్చినటువంటి చంద్రబాబు గారు మిగతా మూడు శ్వేతపత్రాలు అసెంబ్లీలో సమావేశాలను రిలీజ్ చేయాలనుకున్నారు అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో తాజాగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు తాజాగా వినుకొండ హత్య వీటన్నిటిని పురస్కరించుకుని మిథున్ రెడ్డి మీద దాడి వీటన్నిటిని పురస్కరించుకుని వీళ్ళు శ్వేతపత్రం అని పేరు పెట్టకుండా టోటల్ ఇన్సిడెంట్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది రెడ్బుక్ పాలనలో నెల రోజుల రక్త చరిత్ర పేరుతో దాడులు దౌర్జన్యాలు ఒక వెయ్యి యాభై సంఘటనలు జరిగినాయి హత్యా ప్రయత్నాలు మూడు వందలు హత్యలు ముప్పై ఒకటి వేధింపులు తాళ్లేక ఆత్మహత్యలు ముప్పై ఐదు ప్రైవేట్ ఆస్తుల ధ్వంస ఐదు వందల అరవై ప్రభుత్వ ఆస్తుల ధ్వంస నాలుగు వందల తొంభై గ్రామాలు విడిచి వెళ్లిన కుటుంబాలు రెండు వేల ఏడు వందల ఐదు ఒక్క పల్నాడు జిల్లాలోనే తెలంగాణకు వెళ్ళిన కుటుంబాలు పదిహేను వందలు ఇక మహిళలు చిన్నారులు రేపులు హత్యలు చెప్పక్కర్లేదు అంటూ వాళ్ళు ఎదురు లిస్టులు రిలీజ్ చేస్తున్నారు